లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరో షాక్ తగిలింది. ఆమెను 3 రోజుల సీబీఐ కస్టడీకి అనుమతినిస్తూ రౌజ్ అవెన్యూ కోర్టు తీర్పునిచ్చింది. ఈ నెల 15వ తేదీ ఉదయం 10 గంటలకు మళ్లీ కోర్టులో కవితని హాజరుపరచాలని ఆదేశించింది. రెడ్డికా ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరో షాక్ తగిలింది. ఆమెను 3 రోజుల సీబీఐ కస్టడీకి అనుమతినిస్తూ కూడా రౌజ్ అవెన్యూ కోర్టు తీర్పునిచ్చింది. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. శివ, చెప్పండి, ఈ నెల 15వ తేదీ ఉదయం 10 గంటలకు మళ్లీ కోర్టులో కవితను హాజరుపరచాలంటూ కూడా కోర్టు ఆదేశించింది. సిబిఐ మాత్రం 5 రోజుల కస్టడీ కోరింది, కానీ 3 రోజుల కస్టడీకి అప్పగించింది కోర్టు. అసలు ఏం జరిగింది? వాదనలు ఏ విధంగా ఉన్నాయి? ఇక ఢిల్లీ స్కామ్ ఆరోపణల నేపథ్యంలో ఇప్పటికే జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న కవితను సిబిఐ అధికారులు 6వ తేదీన తీహార్ జైల్లో విచారించారు. విచారించిన తర్వాత నిన్న కవితను అరెస్ట్ చేసినట్లు కవిత భర్తకు ఫోన్ చేసి తెలిపారు. చెప్పిన తర్వాత కవితను అదుపులో తీసుకున్నారు. ఇక నిన్న సెలవు కావడంతో ఉదయం 10:30కు రౌజోని కోర్టు న్యాయమూర్తి కావేరి భవేది ముందు హాజరుపరిచి ఇప్పటి వరకు కవితకు సంబంధించి ఎటువంటి విషయాలను రాబట్టామో, ఎవరెవరి దగ్గర నుంచి కవిత ముడుపులు తీసుకుంది, దానికి ప్రతిఫలంగా వారికి ఎటువంటి ఎక్కడ జోన్లు కేటాయించింది అనే దానిపై కూడా డీటెయిల్ గా బాధలు వినిపించారు. ఇటు శరత్చంద్రరెడ్డికి సంబంధించి 14 కోట్లు తీసుకోవడం కానీ, జాగృతి సంస్థకు 80 లక్షలు ఇవ్వడం, ఇటు శరత్చంద్రరెడ్డికి ఇచ్చిన 5 జోన్లకు ప్రతిఫలంగా ఒక్కొక్క జోన్కు 5 కోట్లు, మొత్తం 25 కోట్లు ఇవ్వడం, ఇదంతా కూడా కవిత శరత్చంద్రరెడ్డిని బెదిరించారు. 25 కోట్లు ఇవ్వకపోతే హైదరాబాద్ లో ఢిల్లీలో వ్యాపారాలు ఎలా చేస్తా నేను చూస్తానంటూ కూడా బెదిరించారంటూ గతంలో అప్రూవర్ గా మారే సందర్భంలో శరత్చంద్రరెడ్డి వాంగ్మూలం ఇచ్చినట్లు సిబిఐ అధికారులు తెలిపారు. మరోవైపు ఈ 100 కోట్లు ఏదైతే ఉన్నాయో, 100 కోట్లను ముడుపులు చేతులు మారడంలో అభిషేక్ బోయిన్పల్లి, అశోక్ కౌశిక్, కవిత పి అశోక్ కౌశిక్ వీరిద్దరూ కీలకంగా వ్యవహరించారు. ఈ అమౌంట్ ను ఢిల్లీ తీసుకువెళ్లి విజయనాయర్కి ఇచ్చారు. విజయనాయర్ అరవింద్ కేజ్రీవాల్ కు మనీష్ సిసోడికి ఇచ్చారు. ఆ డబ్బును మొత్తం గోవాలో 2022లో గోవాలో జరిగిన ఎన్నికల ప్రచారానికి, ఎన్నికల కార్యక్రమాలకు వాడుకున్నట్లు కూడా వారందరూ వాంగ్మూలం ఇచ్చారు. దానికి సంబంధించి కూడా కవితను ప్రశ్నించిన నేపథ్యంలో మా దగ్గర ఉన్న ఆధారాలు, కవిత చెప్పే సమాధానాలు సరిగా లేని నేపథ్యంలో కవితను మాకు కస్టడీ ఇవ్వాలి, కస్టడీ ఇచ్చిన నేపథ్యంలో ఆ కీలక ఆధారాలు మా దగ్గర ఉన్న ఆధారాలకు తోడు మరింత సమాచారం కవిత నుంచి సేకరించే అవకాశం ఉంటుంది కాబట్టి 5 రోజుల సిబిఐ కస్టడీకి ఇవ్వాలని కోరిన నేపథ్యంలో కావేరి భవేజ అంటే ట్రయల్ కోర్టు న్యాయమూర్తి కావేరి భవేజ 3 రోజుల సిబిఐ కస్టడీ ఇచ్చారు. 15వ తేదీ వరకు కూడా కస్టడీలో ఉండబోతున్నారు. అంటే ఇప్పుడు ప్రజెంట్ రౌజోని కోర్టులు ఉన్నారు కాబట్టి ఇక్కడ నుంచి నేరుగా సిబిఐ కార్యాలయం తరలిస్తారు. తరలించిన తర్వాత మళ్ళీ 3 రోజులతో కస్టడీ ముగిసిన తర్వాత 15వ తేదీ ఉదయం 10 గంటలకు మళ్ళీ తిరిగి రౌజోని కోర్టులో కవితను సిబిఐ అధికారులు హాజరుపరిచిన తర్వాత మళ్ళీ 1 రోజులు కస్టడీ కోరే అవకాశం ఉంది. ఒకవేళ కస్టడీ అవ్వకపోతే జ్యుడిషియల్ కస్టడీకి మళ్ళీ తీహార్ జైలుకు తరలించే ఛాన్స్ అయితే కనిపిస్తున్నాయి. రేఖ శివ, అయితే ఇప్పటికీ 3 రోజుల పాటు మరో 3 రోజులు అయితే కస్టడీ కోరింది సిబిఐ. సో దీనికి కోర్టు అయితే అనుమతినిచ్చింది. సో సిబిఐ ఎంక్వైరీ ఈ 3 రోజుల పాటు ఏ విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయి? అంటే గతంలో ఏ విధంగా అయితే విచారించారో 2022 డిసెంబర్ 11న కవితను మొదటగా సిబిఐ విచారించింది. తర్వాత ఫిబ్రవరి 2024 ఫిబ్రవరిలో కూడా నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో 26వ తేదీ నోటీసులు ఇచ్చారు. కొన్ని కారణాల వల్ల ముందుగా నిర్ణయించిన కార్యక్రమాలు ఉన్న నేపథ్యంలో నేను విచారణకు హాజరు కాలేనట్టు విచారణకు గైర్హాజరయ్యారు. ఇక తర్వాత ఈడీ అదుపులోకి తీసుకోవడం, 11 ప్రజెంట్ తీహార్ జైల్లో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. తర్వాత జ్యుడిషియల్ కస్టడీలో ఉండగానే మేము కూడా విచారిస్తామంటూ కూడా అనుమతి తీసుకుని కోర్టు అనుమతిని 6వ తేదీని విచారించారు. విచారించిన తర్వాత నేను అరెస్ట్ చేశారు. అయితే మొదటి నుంచి ఏవైతే ఆధారాలు సేకరించారో, ఇంతకుముందు చెప్పుకున్నట్టు శరత్చంద్రరెడ్డి నుంచి ఒక భూమికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలకు సంబంధించి 2021లో జూలై నవంబర్లో 7 కోట్లు చొప్పున 2 సార్లు 14 కోట్లు, జాగృతి సంస్థకు 80 లక్షలు, ఇతర భాగస్వాములు ఎవరైతే అరుణ్ రామచంద్ర పిల్లై కానీ, అభిషేక్ బోయిన్పల్లి, ఇటు నా సౌత్ గ్రూప్ లో మాగుంట శ్రీనివాసరెడ్డి, మాగుంట రాఘవరెడ్డి వారి నుంచి కూడా 25 కోట్లు తీసుకున్నట్లు కూడా ఆధారాలు ఉన్నాయి. ఒకసారి 15 కోట్లు, మరొకసారి 10 కోట్లు కవితకు ఇచ్చారు. ఆ డబ్బును కవిత చేతుల మీదుగా ఢిల్లీకి తరలించారనేది ప్రధానంగా సిబిఐ ఆరోపణ అభియోగాలు వచ్చేసి దానికి సంబంధించి అది వాస్తవాలా కాదా, ఇంకా ఎవరెవరికి డబ్బు జోన్లు కేటాయించారు, వారి నుంచి ఎంతవరకు ప్రతిఫలంగా డబ్బు తీసుకున్నారనే దానిపై కూడా ఈ 3 రోజుల సిబిఐ కస్టడీలో కవితను విచారించే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తోంది. థ్యాంక్ యూ.